ప్రజల్ని మభ్య పెట్టచ్చు. ప్రభుత్వం దీంట్లో ఏ అధికార సంతకం లేదు, ఒక విఆర్ఓ లేదు, ఆర్ఐది లేదు, ప్రభుత్వం యొక్క సీల్ కూడా లేదు. ఎందుకంటే పేద ప్రజలకి మనం చెప్పేటప్పుడు వాళ్ళకు నమ్మకం కలిగించాలి, వాళ్ళకు ధైర్యం కలిగించాలి. ఎక్కడి నుంచో విజయవాడ పక్కన ఇక్కడ 10 పాటలు చేసుకుంటా రెక్కాడితే డొక్కాడినటువంటి ఈ ప్రజలతో జూదమాడుతున్నారు వీళ్ళు ఎన్నికల సందర్భంగా. అట్లాంటి చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో 7000 గృహాలు కట్టి అవన్నీ స్లాబులు కూడా అయింది, వాటి నిర్మాణం పూర్తి చేసి ఈ పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆయన కట్టేశాడు. దాదాపు ఇల్లు ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇవ్వకుండా ఎక్కడో పాతపాళ్ళలో 27 అడుగుల లోతు రబ్బీష్ తీసినటువంటి క్వారీ దాంట్లో చెంచిస్తాం. అది మెయిన్ అంబాపురం నాయనవరం గ్రామస్తులు ఆ తలం మాకు వద్దని రిజెక్ట్ చేశారు. విజయవాడ నగరంలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో డంప్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న మళ్ళీ చుట్టూ కూడా డంపింగ్ యార్డ్. ఏంటి ప్రజలకి అసలు ఇక్కడి నుంచి తీయాలి అంటే వాళ్ళకి రేపు పునరావాసం చేసేటప్పుడు వాళ్ళకి పనులు ఎక్కడ జరుగుతాయి? అందుకనే కదా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ డొంకల్లో ఈ బీ ఫారం పట్టాల దగ్గర ఈ ప్రజలు ఉంది. వాళ్ళు పని పాటల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి పేద ప్రజల్ని మళ్ళీ వాళ్ళ బ్రతుకు తెరువు కావాల్సినటువంటి జీవనోపాధి కావాల్సినటువంటి పనులు కూడా ఉండేటటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తరలించాల్సిన పరిస్థితి వస్తే ఈ ఊరిలో నగర డొంక మీద అయితే ఎంత ఒకప్పుడు గవర్నమెంట్ బీ ఫారం ఇచ్చినటువంటి ప్రాంతం ఏది? అది టోపీ సాహిబ్ గారిది. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 24 ఇళ్ళే ఉండే. తర్వాత ఇక్కడ వేసుకుంటా ఉంటే మేము వేసుకొని ఇచ్చి వాళ్ళ కరెంటు లైట్లు వాటరు అన్నీ ఇచ్చినాళ్ళమే కానీ మేము ఎవరిని అడ్డగించినటువంటి వాళ్ళం కాదు. ఆల్రెడీ ప్రభుత్వమే బీ ఫారం ఇచ్చింది. వాళ్ళు ఏదో 6 రూపాయలు ఒకప్పుడు చిన్న చిన్న గుడిసెలే ఉండేవి ఇక్కడ. 6 రూపాయలు పో చేసుకుని రేకుల షెడ్డు, ఫ్యాను, ఒక లైటు అన్నీ పెట్టుకు. ఇవాళ పేద ప్రజలు లైట్ వేసుకోవడానికి రాత్రి కరకట్టమే చూసా చాలామంది లైట్లు తీసేసి ఉన్నారు. ఏంటంటే కరెంట్ బిల్లు ఎక్కితే మా బియ్యం కట్టుపోద్దాం, మా అది పింఛను పోద్దాం అనే భయం. అంత అపర్ధతాభావానికి పేద ప్రజానికం వచ్చేటటువంటి పరిస్థితులు కల్పించింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ఓటు ద్వారా అమరావతి రాజధాని పెడితే దాన్ని సర్వనాశం చేశాడు. బాండవమ్మ బుద్ధాయం కింద గారు వెళ్తే అసలు పాదులు పెట్టి పొడిసేస్తున్నారు, మహిళల్ని చూడకుండా కొడుతున్నారు. అందుకనే ప్రశ్నించేటటువంటి వ్యక్తులను తయారు చేసిన అవసరం. అపోజిషన్ పార్టీ తెలుగుదేశం పార్టీలో కూడా బలమైనటువంటి స్థానిక నాయకత్వాన్ని తయారు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పులు తెలియపరిచి ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి మీరు కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటుని, ఓటు అతి పవిత్రమైంది. ఒకసారి పొరపాటు జరిగింది, మళ్ళా పొరపాటు జరగకూడదు. రాత్రి అంబేద్కర్ నగర్ వెళ్తే మహిళలు వచ్చి అయ్యా పొరపాటు చేశాం, జీవితంలో పొరపాటు చేయమని చెప్పిన సందర్భాలు నిన్న పొద్దున్న దర్గా అర్జున వాళ్ళు చూశాను, నిన్న సాయంత్రం అంబేద్కర్ నగర్లో కూడా చూశాను. ప్రజలే చెప్తున్నారు ఆలోచించండి, మేము రాజకీయాల్లో పేద ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే కానీ మేము ఎవరు ఉమాగారు కాదు, మేము రాజకీయ వ్యాపారస్తులే కాదు. మా మీద ఎత్తికిన ఇంత పాయింట్ కూడా దొరకదు. మీరు మా సంగతి మీ అందరికీ తెలుసు, మేము ఏ కష్ట నష్టాల్లో ఉన్నా మీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాం. మీరు తప్పకుండా మీరు గెలిపిస్తే మాకు ఇంకా బాధ్యత పెరిగిద్ది. ఈ అభ్యర్థులు గెలిపిస్తే ఉమాగారికి, నాకు, గ్రామంలో ఉన్న పార్టీ పెద్దలందరికి కూడా మనం చెప్పాము. వాళ్ళు ఓటేశారు, వాళ్ళ విషయాల్లో మేము బాధ్యత తీసుకోవాలనే బాధ్యత మాకు ఇంకా పెంచడానికి మీరు ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా 2 ఓట్లు సైకిల్ గుర్తు జెడ్పీడీసీ ఎంపీడీసీకి వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు విజయవాడ రూరల్ మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా గేరా సుమన్, డబుల్ డిగ్రీ గ్రాడ్యుయేటు, బీఏ బీకామ్ చదువుకొని ఇవాళ ఒక మంచి ఆశయంతో సుబ్బారావు గారు పెద్దలందరూ కూడా చదువుకున్న యువకుడు రావాలి, చదువుకున్న యువకులు దళిత సామాజిక వర్గం నుంచి ప్రశ్నించే గొంతు కావాలని చదువుకున్న కుర్రవాడిని ఇవాళ గ్రామస్తులందరూ కూడా కలిసి నియోజకవర్గం అట్లాగే మండలంలో ఉన్న పెద్దలంతా కలిసి అన్ని గ్రామాల పెద్దలు, అటు గన్నవరంలో సగం మండలం ఉంది, ఇటు మైలవరం నియోజకవర్గంలో సగం మండలం ఉంది, అందరూ కూడా కలిసి ఆ గ్రామాల పెద్దలు ఇవాళ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం గేరా సుమన్ని ఇవాళ జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ఇవాళ ప్రార్థించడానికి ఇక్కడ ప్రచారానికి వచ్చారు. అదేవిధంగా గురజాల పుష్పలత బీఏబీఈడి మరి చక్కటి విజయవంతురాలు, గతంలో కూడా గ్రామ పంచాయతీలో పనిచేసింది. 7వ సెగ్మెంట్ ఏదైతే
గొల్లపూడి గ్రామంలో ఇవాళ 7వ ఎంపీటీసీగా ఎంపీటీసీ 7గా సెగ్మెంట్ 7 ఆ సెగ్మెంట్లో ఓసీ జనరల్ అయింది. కోటేశ్వరులు నిలబడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అవకాశవాదులు నిలబడ్డారు, స్వార్థపరులు నిలబడ్డారు, ఐదేళ్లకు ఒకసారి పార్టీలు మారే వాళ్ళు నిలబడ్డారు. ఇవాళ ఈ తల్లి నిజాయితీగా మరి పార్టీ కోసం పనిచేసింది. అందుకని ఓసీ జనరల్ సీట్ని మరి దళిత మహిళని ఇవాళ గ్రామమంతా కలిసి ఇవాళ బృజాల పుష్పలతని ఒక అవకాశం మీద ఒక కోటేశ్వరుడు మీద ఒక పార్టీలు మారే వ్యక్తులకి బుద్ధి చెప్పాలని ఇవాళ ఈ మహిళ ముందుకొచ్చింది. గట్టిగా అందరూ కూడా సుమన్ని అట్లాగే పుష్పలతని మరి మనస్ఫూర్తిగా అభినందించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా మంచి ఆశయంతో పేదవాళ్ళకి సాయం చేయాలి. మీ పెన్షన్లు తీసేసినా, మీ రేషన్ కార్డులు తీసేసినా మీ తరఫున ప్రశ్నించే గొంతు మండలంలో ఉండాలి, జిల్లా పరిషత్లో ఉండాలి. వాళ్ళ జడ్పీటీసీలో జిల్లా పరిషత్లో రేపు మనవాడు ప్రశ్నించే గొంతు అవుతాడు. మన తరఫున బందర్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో మన తరఫున మన సమస్యల పట్ల మాట్లాడే అవకాశం అదృష్టం సోమనికిమ్మని మీ అందరి తరఫున నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అట్లాగే పుష్పలతను కూడా ఇవాళ ఈ డబ్బులుండి ఈ రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళందరికి కూడా మనం బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే అవకాశవాదులకి గుణపాఠం చెప్పాలి కాబట్టి తప్పకుండా వీళ్ళిద్దరినీ గెలిపించాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపాలు రాష్ట్ర వ్యాప్తంగా పాతిక లక్షల కూపన్లు ఇట్లా పంచుతున్నారు. ఇవాళ కూడా వీర్లుపాడు మండలంలో తహసీల్దార్ అక్కడ చదువు చేపిస్తూ ఉన్నాడు. చాలా మండలాల్లో ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, అయినా సరే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరి స్థలం పేదవాడి స్థలం లాగేసుకుంటున్నారు, అసైన్మెంట్ ల్యాండ్ లాక్కుంటున్నారు. దళితులకి దశాబ్దాల తరబడి వాళ్ళ తాత ముత్తాతలు భూములు ఇచ్చారు, ఆ భూములు లాక్కునే అధికారం ప్రభుత్వం ఎప్పుడో 70 ఏళ్లలో వాళ్ళ తాత ముత్తాతలకి ఇచ్చారు. ఇవాళ అవి కూడా లాక్కొని మేము పంచుతూ ఉంటున్నారు. ఇక ఇంతకన్నా ఘోరం ఏంటంటే వల్లపూడి ఈ విజయవాడ రూరల్ మండలంలో పాతపాడులో విజయవాడలో ఎత్తుకొచ్చిన చెత్త అంతా కూడా అక్కడ డంపింగ్ యార్డ్. ఇవాళ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ ఉంది. 50 లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది. విమానం ఎక్కేవాడు లేడు, టూరిస్ట్ పోయేవాడు లేడు, విదేశాలకు పోయేవాడు లేడు. దేశంలో ఆల్రెడీ కరోనా ఒక అతను చనిపోయాడు. హైదరాబాదు జర్మనీ నుంచి ఎవరో వస్తే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. ఇట్లా తిరుపతిలో నిన్న ఒక భయ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు ఇన్ని కోట్ల మందిని జగన్మోహన్ రెడ్డి ఇవేమీ లెక్క పెట్టకుండా 20 రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు అయిపోవాలి, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోవాలి, మున్సిపాలిటీలు ఎన్నికలు అయిపోవాలి, కార్పొరేషన్ ఎన్నికలు అయిపోవాలి, 29 కల్లా అన్ని ఎన్నికలు పూర్తి చేసుకొని 2 రోజుల్లో బడ్జెట్ ముద్రేసుకొని 55 మంది రైతులు చచ్చిపోయారు. 87 రోజులుగా మహిళలు మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. అక్కడ 34,000 ఎకరాలు భూములు ఇచ్చారు, వాళ్ళ ముఖం చూడలేదు, వాళ్ళని పలకరించలేదు, చనిపోయిన కుటుంబాలని ఓదార్చలేదు. అమరావతిలో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు, 5,000 మంది మీలాంటి పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఉన్నాయి. అవి సొనం కొడితే వెళ్ళొచ్చు, అవి ఎల్ల ఇక్కడ 8,000 ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అవి విజయవాడలో మన అందరం కూడా పేదవాళ్ళం అక్కడికి వెళ్ళవచ్చు, సొనం కొడితే వెళ్ళొచ్చు, కరెంట్ ఇస్తే వెళ్ళొచ్చు, నీళ్ళు ఇస్తే వెళ్ళొచ్చు. అవి ఏమీ చేయకుండా 10 నెలలుగా నేను పాతపాడులో డంపింగ్ యార్డ్లో సెంటు స్థలం ఇస్తామంట జగన్బాబు. సెంటు స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టాలా, నేను 48 గజాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టాలా, టాయిలెట్ కట్టాలా, నాకున్న పశువును కట్టుకోవాలా, లేదా ఇంటి ముందు మంచం వేసుకోవాలా? 48 గజాల్లో ఏమొస్తుందమ్మా? ఇవాళ 2.5 సెంట్లు 2 సెంట్లు గ్రామాల్లో ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఇల్లు కట్టి, ఎందుకంటే సెంట్లో కట్టలేకపోతున్నాం, సెంటున్నారు కూడా చాలట్లేదని. ఇవాళ దగ్గర దగ్గర 1,000 కోట్లు ఖర్చు పెట్టి అంత మంచి భవనాలు కడితే నీ చేతులు రావట్లేదా? 4.5 లక్షల ఇళ్ళు రెడీగా ఉన్నాయి అమ్మ, అలా 4.5 లక్షల ఇళ్ళు రెడీగా ఉన్నాయి. సున్నం కొట్టి నీళ్లు ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇస్తే 4.5 లక్షల మంది రాష్ట్రం 13 జిల్లాల్లో పేదవాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అవుతారు, అపార్ట్మెంట్ వాసులు అవుతారు. వాళ్ళని అవి చేయట్లా, 6 లక్షల ఇల్లు కట్టాం, వాళ్ళ బిల్లులు ఇవ్వట్లా. పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు అప్పసొప్ప తెచ్చి 1,100 కోట్లు, ఆ బిల్లులు ఇవ్వట్లా, కాల్చూ తింటా ఉన్నాడు. ఈ వసంతకృష్ణ ప్రసాద్ చాలా కబుర్లు చెప్పాడు. నేను మైలవరంలో చాలా సార్లు పూరకొట్లో పట్టాలు ఇచ్చాను, ఏది కలెక్టర్ గారి సంతకంతో గవర్నమెంట్ ముద్రేసిస్తే చాలా కబుర్లు చెప్పాడు ఎలక్షన్ల ముందు. ఇవాళ దీంట్లో ఏ ముద్ర ఉందమ్మా? ఇప్పుడు సుబ్బారావు చెప్పాడు, సుమన్ చెప్పాడు, మన పుష్పలత చెప్పింది. ఏమ్మా ఏ గవర్నమెంట్ ముద్ర ఉంది?
ఏ తహసీల్దార్ ముత్రంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడు మీడియా ముందుకు రాడు సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిగే అరాచకాలన్నీ కూడా రోజు చెప్తున్నారు నిన్నమ్మ రాష్ట్ర డీజీపీని 6.5 గంటల హైకోర్టులో నిలబడ్డారమ్మ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం ప్రచారంకి వెళ్తుంటే ఆయన్ని ఆయన మీద రాళ్ళు చెప్పులు కొడుగుట్లు వేపించారు ఆరు గంటల ఆయన్ని ఎండలో నుంచోబెట్టుకు అక్కడ ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో కింద కూర్చోబెట్టారు దాన్ని హైకోర్టు అడిగింది నిన్న న్యాయం కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఒక బాధ్యత గల అధికారి చట్టాన్ని 151 సిఆర్పిఎస్సి కింద అరెస్ట్ చేశారు అది చదవండి చదవమంది డీజీపీని కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చదవమంది హైకోర్టు సిగ్గుపడాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి చీము నేత్రు నైతిక బాధ్యత ఉంటే ఎవడైనా సరే ఏం చదవమంది 151 సిఆర్పిఎస్సి కింద ఎందుకు అరెస్ట్ చేసావు ప్రతిపక్ష నాయకుడిని నువ్వే పర్మిషన్ ఇచ్చావు నువ్వే అలమన్నావు మరి అలమన్నాడు ఎందుకు అరెస్ట్ చేసావు ఎవరిని అరెస్ట్ చేయాలి రాళ్ళు వేయటానికి వచ్చినాడు అరెస్ట్ చేయాలి చెప్పులు వేయడానికి వచ్చినాడు అరెస్ట్ చేయాలి కోడిగుడ్లు వేయడానికి వచ్చాడు ఇప్పుడు మన మీద ఎవడో ఇక్కడ తగాదా పెట్టుకోవడానికి వస్తాడు పోలీసు ఎవరన్నా కానిస్టేబుల్ ఎవరు ఉన్నాడు దగ్గరలో ఎవడో కనుచూపు మేరలో కూడా లేడు వాళ్ళని అరెస్ట్ చేయకుండా మనం ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని వస్తే మనల్ని అరెస్ట్ చేసినట్టు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దుర్మార్గాన్ని నిన్న హైకోర్టు ధర్మాసనం చాలా గొప్పగా ప్రశ్నించింది సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్టాల భాగవతం మీ పట్టాల వ్యవహారం ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నాను రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించుకోండి ఎన్నికలైన తర్వాత విశాఖపట్నం వెళ్ళటానికి తట్టాపుట్ట సర్దుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో గెస్ట్ హౌస్లు ఇల్లు కూడా చూసుకొని వచ్చారు ఈ ఎన్నికలు దులిపేసుకుని 20 రోజుల్లో మనల్ని అమరావతిని ఇక్కడ గాలికి వదిలేసి ఆయన వెళ్ళి విశాఖపట్నంలో 32,000 ఎకరాలు దోచుకున్నాడు ఆ భూములు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్తా ఉన్నాడు కాబట్టి విజ్ఞతతో ఆలోచన చేసి సింహాచలం భూములు విజయనగరం మహారాజు పివిజీ రాజు గారు కుమారుడు అశోక్ గజపతి రాజు గారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప వ్యక్తులు వాళ్ళు నిజాయితీ పరులు అటువంటి వాళ్ళు 130,000 ఎకరాలు తాతల తండ్రులు దేవుడికి ఇచ్చిన భూముల్ని కాపాడుతున్నారు అటువంటి భూముల్ని ఇవాళ ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి సింహాచలం మెట్లు కూడా ఎక్కల అటువంటి అమ్మాయిని తెచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసేసి 130,000 కోట్ల భూములను కూడా కొట్టేస్తున్నారు ఇవాళ మొన్న అప్పన్న నగలు కొట్టేశారు మీకు గుర్తే ఉంటుంది 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం గుర్తే ఉంటుంది మీ అందరికీ అప్పన్న నగలు తీసుకొని పారిపోతున్న దొంగల్లో ఒకడు అప్పన్న నగలు తీసేయం అవ్వలేదు కదా అన్న అంట ఎంబడే జార్ లోయలో పడ్డాడు మళ్ళీ ఆ దొంగలే అతను మోసుకొచ్చారు అటువంటి పరిస్థితి దేవుడు నగలకి వెళ్ళినా స్థలాలకు వెళ్ళినా ఎవరికైనా జరుగుతుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ పట్టాల ఇయ్యా గవర్నమెంట్ పట్టాలు నెంబర్ వేసి 12 18 అంట ఏమి లేదు దీని ఏమి లేదు ఈ విధంగా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళు కట్టించి నిర్మాణం చేస్తే తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకి ఇస్తుంది తప్పకుండా ఈ అరాచకాల పాపాలు ప్రజల ముందు పెడతాం తప్పకుండా తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తు మీద అభ్యర్థులను గెలిపించండి తెలుగుదేశం పార్టీ బలపరిచిన పంచాయతీ సర్పంచుల్ని వార్డు మెంబర్ని గెలిపించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా రేపు మన పంచాయతీలు ఇక్కడ లేకపోయినా బయట పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి మీ చుట్టాలకి మండలంలో అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఆవశ్యకత ఇవాళ చూడండి రాష్ట్రం 10 నెలల్లో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయి అన్నా క్యాంటీన్ రద్దు చేశారు ఎందుకు రద్దు చేశాడమ్మా 5 రూపాయలు అన్నాం మనకి ఇష్టమైన చాట వెళ్ళి తినేవాళ్ళం అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు సంక్రాంతి కానుక రద్దు చేశాడు తర్వాత రంజాన్ తోఫా రద్దు చేశాడు క్రిస్మస్ కానుక రద్దు చేశాడు చంద్రన బీమా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోతే నిద్రలో చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం మట్టి ఖర్చులకి 85,000 ఇచ్చేవాళ్ళం సీఎం రిలీఫ్ చెక్కులు ఎప్పటికప్పుడు తెచ్చిచ్చేవాళ్ళం ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు బెజవాడ వెళ్ళటానికి ఎంత పెరిగాయి ఆలోచన చేయండి 1,300 కోట్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి 700 కోట్లు దగ్గర ఆర్టీసీ ఛార్జీలు 700 కోట్లు కరెంట్ ఛార్జీలు 1,300 కోట్లు పెట్రోల్ డీజిల్ మీద 500 కోట్లు వ్యాట్ వేశారు గ్యాస్ బండ 150 రూపాయలు పెరిగిందమ్మా ఒకసారి ఒకసారి అనే అధికారంలోకి వచ్చాడు పేను పెత్తనం ఇస్తే ఏమొద్దమ్మా అదే జరుగుతుంది ఇవాళ
మొత్తం ఏరు దాటేదాకా ఏటి మల్లయ్య అని ముద్దులు పెట్టాడు. ఇవాడు గుద్దులు గుద్దుతున్నాడు. ఏమా దారి పోయి ఆడుకుతున్నదల్లా అక్క చెల్లి అవ్వ అమ్మ అక్క చెల్లి అన్నాడు. ముస్లిం సోదరులు కూడా సిఏఏ మీద మరి ఎన్పిఆర్ మీద ఢిల్లీలో ఓ మాట చెబుతున్నాడు, ఇక్కడ ఓ మాట చెబుతున్నాడు, కడపలో ఓ మాట చెబుతున్నాడు, ఇంట్లో ఓ మాట చెబుతున్నాడు. ముస్లిం సోదరులకు కూడా ఇతను నాటకాలన్నీ కూడా అర్థమైనాయి. వాటి దయచేసి అన్ని వర్గాలు కూడా సమిష్టిగా బాధ్యత తీసుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందు రండి క్యాండిడేట్లు, ముందు రండి. మీదే పెద్ద బాధ్యత. మంచి వాళ్ళు గుర్తించుకోండి. ఇంట్లో అయిపోయింది. నాయకత్వం నాయకత్వం బలపరచాలి.